ಪ್ಯಾಕೆಟ್ ಮಾಡ್ತಾರಾ? రాలేదు సార్ పట్టు సార్ తీసు చాలా సంతోషం. ఏదైతే ఇవాళ అడవులు అంతరించిపోయి చెట్లు తగ్గిపోయి విపరీతమైన ఎండలు వర్షాలు తక్కువవుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మోతే గ్రామంలో సర్పంచ్ గారు చొరవ తీసుకొని అదేవిధంగా మిగతా వార్డు సభ్యులు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. నన్ను ఆహ్వానించారు, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండో విషయం ఏంటంటే ఇప్పుడే చెప్తా ఉన్నారు ప్రజల భాగస్వామ్యం లేదే ఈ చెట్లు దక్కాయి. ఎందుకంటే నిజంగానే ప్రజల లోపల భాగస్వామ్యం ఉండి ఈ సృష్టిని మనం కాపాడుకోవాలి, మన చెట్లను మనం కాపాడుకోవాలి. ఆ చెట్లుంటేనే మనం బతుకుతాం, వృక్షో రక్షత రక్షిత, ఆ చెట్లుంటేనే మనం బతుకుతాం అనే ఆలోచన కానీ ఉండుంటే ఇవాళ మన పరిస్థితి అట్లా వచ్చేది కాదు. ఈ పరిస్థితి చేయి దాటిపోతుందని స్వతంత్రం రాగానే గమనించారు. ఇప్పుడే ఎంపీడీ గారు మన కలెక్టర్ చెప్పినట్టు అంబేద్కర్ గారు 1950లో రచించారు, అప్పుడే సృష్టిని కాపాడుకోవాలి, పరిసరాలు కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరునిది అని. ఎవరైతే చెట్లు కొడతారో ప్రజలకు సంబంధించి కొడతారో అది ఊళ్ళో సర్పంచో బీఎస్ఎస్ చైర్మనో లేకపోతే గిరిధావర్ రావాలి లేకపోతే రేంజ్ ఆఫీసర్ రావాలని కాదు చౌకీదార్, ఇది మన అందరి బాధ్యత అని 1950 జనవరి 26 నాడు మనం ఆమోదింపై వేసుకున్నాం. ఇవాళ కాదు నిన్న కాదు, కానీ ఆ తర్వాతనే అసలు ఇంకెక్కువ నష్టం జరిగింది సృష్టికి, ఘోరమైన నష్టం జరిగింది. ఆ విషయం మన పెద్దలు ఎవ్వరినే చెప్తారు, దాని ఫలితాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఇవాళ. మరి రేపటి నాడు ఇంకేం కావాలి, ఇప్పటికే పిట్టలు పిటా పిటా చచ్చిపోతూ ఉన్నాయి, రేపటి నాడు ఇంకొక 2 డిగ్రీలు పెడితే మన పనికి అంతే. అందరూ అంటారు ఎండాకాలం కాగానే ఈ ముసలు పోతారండి, ఏందా ఎండలకు తట్టుకోలేక ఏదో శక్తి ఉన్నది కాబట్టి మనం తట్టుకుంటున్నాం. మామూలుగా ఆర్టిఫిషియల్గా విద్యుత్తును సృష్టించుకొని దాంట్లో కూడా కొంత సృష్టి కరెంటు పెట్టుకొని ఫ్యాన్ల కింద ఉండి ఏసీల కింద ఉండి మనం కాపాడుకుంటున్నాం తప్ప, లేకపోతే నా కరెంటే లేకపోతే ఇవాళ దవాఖానలలో ఉండే పేషెంట్లు చారణ మంది ఏదో ఒక బీమారి పెద్ద ఎదురులేకపోతే చచ్చిపోరు. ఆపరేషన్లకు ఉన్న వాళ్ళు ఇంకేదని వాళ్ళు గతంలో నాకు తెలుసు మే నెలంటే ఆపరేషన్లు బంద్ ఉంటాడు సర్కారు దవాఖానలో, ఎందుకంటే కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఉడకపోతుందో ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి చనిపోతారని చెప్పి ఆపరేషన్లే బంద్ పెడదు. ఇవాళ కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని 24 గంటలు కరెంట్ ఇచ్చుడుతోటి ఉన్నాయి. కానీ ఇది ఏదైనా కానీ మనం మానవులం మళ్ళీ ఏదో చేస్తున్నాం తప్ప
మన ఏదైతే సృష్టి ఉందో, మన సంపద ఉందో, మన నేచర్ ఉన్నదో దాన్ని కాపాడుకోకపోతే మాత్రం ఇవన్నీ ప్రత్యామ్నాయం కాదు. మరి ఇవాళ మోతే గ్రామంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రెవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్డు ఇరు పక్కల పెట్టింది. వాస్తవానికి ఇది ఇప్పుడు కాదు, దాదాపు 17-18 సంవత్సరాల కింద ఇక్కడి పెద్దలు జగన్ గారు గుర్తించారు, రోడ్డు పొంటి చెట్లు పెట్టించారు, చెట్లు నిలిగొస్తుంది మనిషిని పెట్టించారు. యాప చెట్లు పెడితే తొమ్మంటి నడిచిపెట్టాలా పుల్లలు ఇసుడే. నేను ఇప్పటికి చూస్తున్న ధరూర్ క్యాంప్లో ఇప్పుడు నేను ఉంటున్నా ప్రభుత్వం క్వార్టర్లో, ఆడ యాప చెట్టు ఉన్నాయి. వాకింగ్ పోయేటందుకు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు పోతున్నారు, పోయేటప్పుడు పుల్లలు ఇస్తారు. ఇక్కడ గ్రౌండ్లో రోటరీ క్లబ్కి వెళ్ళి చెట్లు పెట్టాం, ఉండిలు పెట్టాం. అలా నడుస్తూ చెప్పు ఇడితే నేను చూసేసరికి వాళ్ళు చెప్పు కట్టారు దానికి, ఎందుకంటే చెట్లు ఇవ్వద్దు అని చెప్పి చెప్పు కట్టారు. అంటే చదువుకున్న వాళ్ళకు కూడా కథ చెప్పాల్సి వస్తుంది. నడిచిపోయేటోళ్ళు రేపటి దానికి పొంగ పొంగి నీళ్ళు పోసిపోవాలి తీసుకొచ్చి ఆ చెట్టుకి ఇంత ఎరువేయాలి. కానీ ఉన్న కొమ్మలు ఇస్తూ ఉన్నారు యాప చెట్లు పెడితే. మరి ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యం లేనిది ఇక్కడ కూడా మనకు చెట్లు రావు. చాలా సంతోషం. ఇవాళ సర్పంచ్ గారు చెప్పారు, ఉప సర్పంచ్ గారు చెప్తున్నారు మనిషికి 50 చెట్లు దత్తత తీసుకుంటున్నాం అని చెప్పి. వాస్తవం మరి వార్డు మెంబర్లు ఎందుకైనా నిలబడ్డది, ఓడీ వేసింది ఎందుకు? ఇంటింటి తిరిగి అడిగి ఓటాడుతారు, అటెనక నాకేం సంబంధం? సర్పంచ్ లేడా, ఉప సర్పంచ్ లేడా? ప్రతి వాళ్ళది బాధ్యత కావాలి. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సర్పంచ్లను గౌరవిస్తాం, స్థానిక సంస్థలను గౌరవిస్తాం, స్థానిక సంస్థలకు నిధులు ఎక్కిస్తాం, కానీ పని కూడా చేయాలి. ప్రతి 150 మందికి ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు. ఇంతకంటే ఏముంటుంది చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఏముంటుంది? 150 మందికి ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు. అలా మంచి చెడు అన్నీ చూసుకోవచ్చు. వార్డు మెంబర్కి బాధ్యత లేదా? ఉండాలా. ఉప సర్పంచ్కి ఉండాలి, సర్పంచ్ గారికి ఉండాలి, దాంతోపాటు అధికారులు. మరి ఇట్లాంటి దానికి ఏదో పెట్టమని చెప్పి కట్టే చూపిస్తలేరు కేసీఆర్ గారు. మంచి ప్రణాళిక దేశంలో ఎక్కడైనా ఎవరైనా చేసినా ఆలోచన ఇన్ని గ్రామాలు కూడా ఇచ్చారు. ఇవాళ ఒక గుంత తవ్వితే 18 రూపాయలు, చెట్టు పెడితే 3 రూపాయలు 40 పైసలు, వాటికి నీళ్లు పోస్తే 5 రూపాయలు నెలకు, కంప పెడితే 140 రూపాయలు. ఇంత బ్రహ్మాండంగా అసలు ఎవరైనా ప్లాన్ చేసినా? మన రాష్ట్రానికి రావాల్సిన అటవీ శాఖ నిధులు 400 కోట్ల నిధులు, క్యాంపెయిన్ నిధులు అంటారు. కేంద్రం దగ్గర ఉంటే ప్రకాష్ జవదేకర్ అటవీ శాఖ మంత్రితో మాట్లాడి మన నిధులు మనకు తీసుకొచ్చారు. అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ మన ముఖ్యమంత్రి గారు పెడతా ఉన్నారు. దీన్ని ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. నా ఇంటి ముందర చెట్టు పెడితే ఆడీడు వచ్చి బండి పెడుతున్నారు, ఒకడు రిక్షా పెడుతున్నాడు, సైకిల్ పెడుతున్నాడు అని చెప్పి చెట్లు తీసేస్తున్నారు. నేను పేపర్లో చదివిన సంతోషం అనిపించింది, సిద్దిపేట కాడ చెట్టు తీసేస్తే ఫైన్ వేస్తే 30,000 రూపాయలు వచ్చినాయి ఇప్పటికి మున్సిపాలిటీ. చెట్టు ఇంటి ముందు కొట్టేస్తే ఫైన్ వేసి కొంత స్ట్రిక్ట్ కూడా ఉండాల్సి వస్తుంది. ఫైన్లు అనేది కొత్తగా పెట్టామా? ఈ మున్పటికెళ్ళి ఉన్నది. ఇప్పుడు మాట్లాడితే ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడు, అది అంటున్నారు. బెదిరింపులు కాదు అవన్నీ, కాగితం మీద గత ప్రభుత్వాలు కూడా పెట్టినాయి. ఆచరించలేదు, ఆచరించాలి అంతే. ఎవరి కోసం ఆచరించాలి? మన కోసం. మోతే బాగుపడితే మోతే ప్రజలకు మంచిగా ఉంటుంది, పచ్చిపేట వాళ్ళకి మంచిగా ఉంటుంది. జగిత్యాల బాగుపడితే జగిత్యాల ప్రజలకు మంచిగా ఉంటుంది, జగిత్యాలకు రాబోయే తరాలకు మంచిగా ఉంటుంది. అంతేగాని ఇవన్నీ వాళ్ళ ముఖ్యమంత్రికి బాగుంటాయి? ఓవర్ ముఖ్యమంత్రి గారిని మధ్యలో బాగా మంది కొద్దిగా బదనాలు చేస్తూ ఉన్నారు. ఏం చేసినా మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప వేరే ఎవరి కోసం కాదు. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది, అందరు ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి చుక్క నీళ్ళు రాలే, ఈవెన్ పైన ప్రాజెక్టులు కూడా నిండలే. ఇవాళ వారు సాహసోత్పేతమైన నిర్ణయం తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టింది కాబట్టి వచ్చే నెల వరకన్నా తాగే నీళ్ళు వస్తాయనే ఆశ ఉన్నది. లేకుంటే ఘోరం పరిస్థితి. మనం చూసాం 2000 పట్టణాలు చుక్క నీళ్ళు రాలే, అంతకుముందు కూడా రాలే. పాత ఏదో మిగిలించుకొని అటో ఇటో తల్లాడినాం, కానీ ఇంత ఘోరం పరిస్థితి ఉంటుంది అని అనుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు విమర్శలు చెప్తుంటారు, నీళ్ళే లేవు చెట్లు ఎక్కడ పెట్టమంటారు, ఇక్కడ నీళ్ళుంటే అక్కడే పెట్టమంటారు, నీళ్ళు లేని కాడ పెట్టమని చెప్పి ఇక్కడ అన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో ఆచితూచి అడిగేయాలి. నీళ్ళున్న కాడ, భూగర్భ జలాలు ఉన్న కాడ పెట్టేయాలి. ఇక ఇంకా వైర్లు అంటే ఉన్నాయి, ఇక గతంలో ఇంత ఆలోచన చేయలేదు, వేసిండ్రు. వైర్లు ఉన్నంతసేపు అయితే పైకి పోయి ఆడు పోయిన తర్వాత అవసరం పడితే మిషన్ దూరం కొట్టేసుకోవచ్చు. కానీ వైర్లు ఉన్నాయి కదా, చెట్లు పెట్టాం, చెట్లు ఉన్నాయి కదా, వైర్లు ఏమంటే కలవది. కాబట్టి సమాంతరంగా నడుచుడే, తర్వాత అవకాశం ఉన్నప్పుడు వైర్ల షిఫ్టింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. మున్ముందు అత్యాధునిక పరిజ్ఞానాలు వస్తున్నాయి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వచ్చినట్టు అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా పోతాయి రేపటి నాడు, అవన్నీ కూడా జరుగుతాయి. మన రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో ఇవాళ దేశంలో 1 స్థానంలో ఉన్నది. అందుకే ఇవాళ ఇంత ఆసరా పెన్షన్లు అవన్నీ కూడా ఇస్తామన్నాం. కేంద్రం కూడా ఇంకా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే బాగుంటుంది. ఉపాధి హామీకి ఇస్తున్నట్టే
ఈ తాగునీటి పథకం కానీ మిషన్ కాకతీయ కూడా ఇస్తే బాగుండేది. ఎందుకంటే కేంద్రమే వాళ్ళు పెట్టిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అంటే భారతదేశ స్థితిగతిని మార్చడానికి నీతి ఆయోగ్ అని పెట్టాను. వాళ్ళే చెప్పింది 24,000 కోట్లు ఇవ్వాలి. ఇవాళ 24,000 కోట్లు ఇస్తే అసలు ఇంకా పెన్షన్లు ఇంకా పెంచుకోవచ్చు. 200 కోట్లే ఇవ్వబట్టి, 200 కోట్లు అంటే మనం 39 లక్షలకు డివైడ్ చేస్తే చదువుకున్న వాళ్ళు అందరూ కావచ్చు. 30 రూపాయలు వస్తున్నాయమ్మా, 30 రూపాయలే అసలు ఇచ్చే 200 కోట్లు 30 రూపాయలే వస్తాయి. మీరు ఎప్పుడో ఒకరు వాస్తవం చెప్తుంది కదా శాసనసభ్యులుగా, 1.6%, 6,66,000 మందికి 200 కోట్లు ఇస్తాం. మంచి రికార్డు చేస్తాం, 6,66,000 మందికి 200 కోట్లు ఇస్తాం. కానీ మన పెన్షన్ 12,000 కోట్లు 40 లక్షల మందికి ఇస్తుంది. దేశంలో ఎక్కడ లేదు. అందుకోసం కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ఏదే ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా కూడా మనకు అన్ని విధాల సాయమంతులు కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేని మాత్రం చెట్లు నెగలేవు. దానికి మన మోతనే ఉదాహరణ. గౌరవ పెద్దలు జగన్ గారు చెట్లు పెట్టించి నీళ్లు వస్తున్నందుకు మనిషిని పెట్టి డ్రమ్ము పెట్టి రిక్షా పెట్టినా కానీ చెట్లు నెగలలేదు. ఇదే రోడ్డుకు నాకు మంచి గుర్తు, ఇక అది నెగులుతుంది వాస్తవం. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత కోసం ఒక జగన్ సార్ ఇచ్చిండు, సురేంద్రరావు సారే చూడాలంటే గలవి. ఇవాళ తమ్ముడు మంచి నిర్ణయం తీసుకున్నాడు, మిగతా వార్డు సభ్యులందరూ కూడా ముందడికి రావాలి. రేపటి నాకు చెప్పుకోవడానికి ఉంటుంది, అరే నేను ఉన్నప్పుడు పెట్టా చెట్టుకి ఇంత అయిందని చెప్పి. మనం అందరం ఏం బంగ్లాలు కడతామా? మనిషిగా చెట్టు చూసుకోవచ్చు. నేను మా ఊరికి వస్తే ఇంటి ముందర చెట్టు ఉంది, బ్రహ్మాండమైన 50 చెట్టు ఉన్నది. యాగకత్త అబ్బా మా తాత ఎంత మంచి చెట్టు పెట్టిండి అనిపిస్తుంది. ఇప్పుడు పోతే ఇంట్లో కొబ్బుద్ది కాదు, ఇంటి ముందర చెట్టు కిందనే కూర్చుంటాం. మన ముందటి తరం కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మంచి కార్యక్రమం, అధికార కార్యక్రమం. అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు, నేను చూస్తూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి రాత్రి వరకు ప్రజల భాగస్వామ్యం ఇప్పుడు కావాల్సింది. దీంట్లో ఎక్కడెక్కడైతే మోతలాంటి గ్రామాల నీళ్ళు అక్కడన్నా మనం పెంచాలి. ఓవరాల్గా చెట్లు ఏ ఊర్లో ఎక్కువ ఉంటే ఆ ఊర్లో ఎక్కువ వర్షాలు పడతాయి, ఏ ఊర్లో ఎక్కువ ఉంటే ఆ ఊర్లో ఎక్కువ వర్షాలు పడతాయి. కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందే కోరుతాను. థ్యాంక్ యూ.